రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య జరుగుతున్న ఒక యుద్ధంగా మారిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలు గెలుపు ఎవరదని అనుకో ఎన్నికలు అప్పుడు ఏమైంది ఎప్పుడు జరగాలి ఎన్నికలు నిజంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు స్వతంత్రంగా ఉంటున్నారా ఎన్నికలు జరుగుతున్న రోజున కూడా 10,000 రూపాయలు పసుపు కుంకుమ పంచితే అది ఏ విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ కదా గెలుపు భయంతో వెనక తగ్గుతున్నారని అనుకోవాలా లేదంటే ఓన్లీ ఒక వ్యక్తి గురించే వెనక తగ్గుతున్నారని అనుకోవాలా ఆయన ఉంటే ఓడిపోతారన్న ఇవన్నీ ఉత్తుతి మాటలు అలాగనైతే గనక ఆయన ఉండగానే 20% ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఎంతవరకు కరెక్ట్ అది మొదట చేసింది కరెక్ట్ బూతులు తిట్టకుండా కులాలను ఎత్తకుండా గనక ఖండించేసి అంటే ఎలక్షన్ కమిషన్లో ఒక వ్యక్తిని చూస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక సంస్థని ఒక వ్యవస్థని చూడట్లేదు ఇక్కడ మనం అంటున్నాం వ్యవస్థ వ్యవస్థని ప్రభుత్వం కూడా వ్యవస్థే కదా లెక్కైతే అప్పుడేమో మన ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించుకుంటా ఇప్పుడు ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఎన్నికలు అడ్డుపడుతున్నారు అని చెప్తే ఏం ఉపయోగం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో కయ్యానికి కాల్ దివ్వి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళగలరా ఎన్టీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఈయన ఆ మొండితనాలు వాళ్ళ అభిమానులకు తెలియదు ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన ఒక ఒత్తిడికి గురవుతున్నారు అంటే టీడీపీ ప్రోద్బలమే టీడీపీ ఒత్తిడే తెలుగుదేశం ఏంటంటే నేనే నెంబర్ వన్ బట్ మిగతా వాళ్ళందరికీ నేనే లీడర్ని అనేటువంటి కోణంలో ఉంటూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే డేరింగ్ డెసిషన్స్ అనుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో చూసుకుంటే గురుమూర్తి గారి పేరు అనౌన్స్ చేశారు అభ్యర్థిగా వైసీపీ తరపు నుంచి ఇప్పుడు బలి దుర్గా ప్రసాద్ గారు అంతకుముందు ఎవరికన్నా తెలుసా కానీ ఏకంగా ఎంపీ అవ్వాలా అంతా మీరు చెప్పినట్టే జరగాలనుకోవడం మీ భ్రమ అవుతుంది నిర్ణయాధికారం ఫైనల్ నాదే అని ఇప్పుడు ఒక శత్రువుని సృష్టించుకున్నారు వాళ్ళు ఆ శత్రువు బలహీనుడైన శత్రువు రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటాడు కానీ గ్రౌండ్ లెవెల్లో అయితే ఓట్లు తెచ్చే క్యారెక్టర్ కాదు కదా కొడాల నానిగారు చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి ఆల్రెడీ గవర్నర్ గారికి వెళ్ళిన ఫిర్యాదు కానివ్వండి మళ్ళీ జరిగింది అంతా కోర్టు దృష్టికి తీసుకెళ్ళడం నిమ్మగడ్డ గారు మనిషిని వ్యక్తిగతంగా నిమ్మగడ్డ రేపొద్దున రిటైర్ అయ్యాక ఎవడు పట్టించుకోడు ఆవిడ తెలుగుదేశం కూడా పట్టించుకోదు వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల పంచాయతీ ఎక్కడి వరకు వెళ్తోంది జగన్మోహన్ రెడ్డి గారి దూకుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నిర్ణయాధికారాలు ఎవరి వర్కౌట్ అవుతాయి ఇద్దరిలో ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా ఫిబ్రవరిలో లేదంటే వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయా ఆ దిశగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి ఓవరాల్గా ఇదే అంశం మీద జర్నలిస్ట్ సాయి గారు విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే అంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయం మీదే ఇంకా ఎటు తేలుతుంది అనేది క్లారిటీ లేదు కానీ రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య జరుగుతున్న ఒక యుద్ధంగా మారిపోయినాయి స్థానిక సంస్థల ఎన్నికలు గెలుపు ఎవరిదని అనుకోవాలి కోర్టు ఎందుకంటే న్యాయస్థానం దగ్గరే కదా ఇక్కడ తేల్చుకునేది వీళ్ళైతే ఇక్కడ ఈగోస్ రాజ్యాంగ వ్యవస్థ వేరు రాజ్యాంగ వ్యవస్థ ప్రతినిధిగా ఉన్నవాళ్ళు అహం వేరు ఇక్కడ అహాలే ఇద్దరి కూడా మాకు చెప్పకుండా ఇంతకుముందు వాళ్ళకి లాయల్టీగా ఉన్నావు ఇప్పుడు మాకు లాయల్టీగా లేవు అనేది ఇప్పుడున్న ప్రభుత్వంది అదే సందర్భంలో ఇంతకు మీకు కూడా లాయల్టీగానే ఉన్నాను మొన్న ఏకగ్రీవాలు కూడా ప్రకటించేశాక నన్ను కులం పేరుతో తిడతారా నన్ను అవమానిస్తారా అనేది ఏంది ఇక్కడ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అటు సీఎం అయినా ఇటు ఈయన ఎవరు గొప్ప అనేది తేల్చుకోవాలన్నప్పుడు రాజ్యాంగం గొప్ప అది కోర్టు చెప్పు అంటే ఇక్కడ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థను గౌరవించడం మాత్రమే ప్రభుత్వం చేయాలా లేదంటే ఆ వ్యవస్థ ఆదేశాలను ఖచ్చితంగా అనుసరించాలా ఇక్కడ కొన్ని కొన్ని ఏంటంటే మొహమాటానికి మాట్లాడుతుంటాం స్వతంత్రం అనేది రికార్డులు నిజంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు స్వతంత్రంగా ఉంటున్నారా ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికలు చూస్తున్నాం ఇవాళ డబ్బులు పంచండి అన్నారు రెండో రోజు పంచద్దు అన్నారు ఇప్పుడు మొన్న మనం ఆంధ్రాలో ఎన్నికలు చూసాం ఎన్నికలు జరుగుతున్న రోజున కూడా 10,000 రూపాయలు పసుపు కుంకుమ పంచితే అది ఏ విధమైనటువంటిది ఇన్ఫ్లుయెన్స్ కాదా ఇదివరకు ఏం చెప్పేవాళ్ళు ఇది జెండా వెళ్ళే దారిలో ఆ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళది ఇందిరాగాంధీ బొమ్మ కనబడితే ఓటు పొడుద్దాము అని ఆ బొమ్మలు మూసేవారు మరి అట్లాంటిది ఆ రోజున కూడా 10,000 ఇవ్వచ్చు
ఇప్పుడు నిన్న కూడా అంతే కదా, జిహెచ్ఎంసీ ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చాక కూడా 10,000 ఇవ్వచ్చు అని చెప్పి డబ్బులు అయిపోగానే ఇవ్వద్దు. ఎవరి తరఫున పనిచేసినట్టు, నిజంగా స్వతంత్రంగా పనిచేసినట్టు. అంటే అక్కడ కూడా స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ గౌరవించట్లేదా ప్రభుత్వం? మరి అదే వాళ్ళు గొడవ చేయట్లేదు అక్కడ, ఆయన చెప్పట్ల నా మీద ప్రెషర్ అని. కాబట్టి ఇక్కడ స్వతంత్ర ప్రతిపత్తి గుడ్. ఎన్నికలప్పుడు ఏమైంది, ఎప్పుడు జరగాలి ఎన్నికలు? ఒక్క కాకినాడ తప్పించి విశాఖపట్నానికి ఎన్నికలు జరిగి ఎన్నేళ్ళే. అట్లాగే మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుపతి ఎన్నేళ్ళే, ఏ ఎన్నికలు జరిగినాయి అని అసలు? పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? ఎంపీటీసీలు ఎప్పుడైపోయింది టర్ము? 2018లో అప్పుడు స్వతంత్రత లేదా? అప్పుడు కరోనా ఉందా? జ్వరాలు ఉన్నాయి. అదే కదా అనేది. అప్పుడున్న ప్రభుత్వానికి కూడా నువ్వు లేఖ రాసి ఎందుకు జరపరు, పోని కోర్టు ఆదేశిస్తే ఎన్నికలు జరపాలి. అప్పుడు కోర్టు ఆదేశించిందిగా ఎన్నికలు జరపని, 2018లో ఆదేశించింది, ఆచరణలో పెట్టలేదే. ఈలోపు ధర్మ పోరాటాలు, న్యాయ పోరాటాలు, దీక్షలతో ప్రభుత్వం అసలు మౌఖికంగా చెప్తేనే ఆగిపోయింది. అప్పుడు ఎన్నికల సంఘం నోటితో చెప్పిందని కూడా ఎవరికి తెలియదు. అసలు ఎన్నికలు నిర్వహించడానికి అప్పుడు ఏమైనా ప్రయత్నం జరిగిందా? పోని ఆ గందరగోళాలు అనుకుందాం. 2018కు ముందు ఏ గందరగోళం ఉంది? రెండవది, గందరగోళాలు ఉంటే ఎన్నికలు జరపకూడదంటే ఇప్పుడు గందరగోళమే కరోనా. ఇంకొకటి, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన రచ్చరచ్చ నడుస్తున్న టైంలోనే జరిపాడు కదా ఎన్నికలు. విభజన రచ్చరచ్చ జరుగుతున్న టైంలో అప్పుడే జరపగాలేంది, ఇప్పుడేం బాధ? మొన్నేం బాధ? అప్పుడు స్వతంత్రత ఎక్కడికి పోయింది? అప్పుడు స్వతంత్రత లేదు, తర్వాత వచ్చాక స్వతంత్రత లేదు. ఇక్కడ ఏందంటే ఇంకోటి, అప్పుడు కరోనా కూడా లేదు, ఎవరు ఆపారు? కాకపోతే ఏంటంటే మన లాయల్టీస్ ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవి అయితే ఉంది, చేసి వచ్చేటువంటిది ఐఏఎస్ఏ, ఇక్కడ మాజీ చీఫ్ సెక్రటరీ స్థాయి, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి. కాబట్టి ఆ లాయల్టీస్ తమకి ఇచ్చిన వాళ్ళకి ప్రదర్శించారు అప్పుడు, ఇప్పుడున్న వాళ్ళకి ప్రదర్శించట్లేదు. ఇప్పుడు కూడా ముందు ప్రదర్శించారు, కానీ ఎప్పుడైతే తన కులం పేరుతో తిట్టారో, తన కుటుంబ సభ్యుల్ని బయటికి లాగారో, కడుపు రగిలిపోయింది. అది కూడా ముఖ్యమంత్రియే చేశాడని ఆ కడుపు అంటే తీర్చుకుంటున్నారు. ఆయన రాజ్యాంగబద్ధ పదవికి ఉన్నటువంటి అధికారాలను ఇప్పుడు, అదే కొన్ని విచిత్రాలు జరిగినాయి, అప్పుడు జరపనే అప్పుడు అడగనటువంటి తీర్పులు ఇప్పుడు వచ్చినాయి. అప్పుడు కూడా కోర్టులో మరి పిటిఏ పిలిచేవాడు ఎందుకు, ఇలా అప్పుడు వేశారు, తీర్పు ఇచ్చారు, కానీ ఇప్పటికి మళ్ళీ వెంటపడట్లేదు కదా. ఎందుకు జరపలేదు, ఎందుకు జరపలేదు, ఎందుకు జరపలేదని అప్పుడు ఎందుకు అడగలేదు అట్లాగా? అది ఒక ఆస్పెక్ట్ వస్తుంది. రెండవది వచ్చేటప్పటికి అప్పుడు ఇన్ని పిలిచేందుకు లేవు, వేస్తే తీసుకున్నారు. ఇప్పుడు ఇదే శ్రవణ్ కుమార్ ప్రతిరోజు రోజు ఆయన కేసుల్ని, ప్రభుత్వాన్ని తిట్టే కేసులన్నీ ఆయన వాదిస్తున్నారు, తీసుకుంటున్నారు. అదే శ్రవణ్ కుమారు 1,000 కోట్ల రూపాయలు అప్పుడు తినేశారంటూ చంద్రబాబు గారి మీద, లోకేష్ మీద వేసినటువంటి పిటిషను ఆయన చేత విత్డ్రా చేయించారు, ఆధారాలతో సహా ఇవ్వమన్నారు. మళ్ళీ ఆయన ఆధారాలతో సహా ఇచ్చారు, అయినా కూడా ఆయనకి ఆ రోజున అది తీసుకోలేదు. ఇప్పుడు ఆయన ఇంప్లీడ్ అవుతానంటే తీసేసుకుంటున్నారు. అంటే ఏం జరుగుతుంటాయి? కానీ ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా తప్పు. అది మొదట చేసింది కరెక్ట్. ఏది అప్పుడు బూతులు తిట్టకుండా, కులాలను ఎత్తకుండా కనుక ఖండించేసి ఇట్లాగ చేసి ఉండటం కరెక్ట్ కాదు, మమ్మల్ని అడుగుంటే బాగుండేది అని హుందాగా చెప్పుంటే ఆ హుందాతనం మనసులో ఉండిపోయేది. అంటే ఎలక్షన్ కమిషన్లో ఒక వ్యక్తిని చూస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక సంస్థని, ఒక వ్యవస్థను చూడట్లేదు. ఆ వ్యక్తి మీద ఉన్న కోపంతో మొత్తం వ్యవస్థ మీదే ఆయన దూకుడుగా వెళ్తున్నారు, వ్యవస్థనే తప్పుబడుతున్నారు. నిజం, అందులో వ్యవస్థను తప్పుబట్టట్లేదు, వ్యక్తినే తప్పుబడుతున్నారు. అదే అంటే వ్యవస్థగా చూడడానికి అవతల కూడా వ్యవస్థగా ఉండలేదు కదా. ఇప్పుడు అవతల వ్యవస్థగా ఉన్న వ్యవహరిస్తే నేను అన్నట్టు ఆ వ్యక్తి వల్ల ఆ వ్యవస్థకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు. కరెక్ట్, అది కరెక్ట్. ఇప్పుడు కనకరాజుకి ఇచ్చిన గౌరవం ఈయనకి ఇవ్వట్లేదు. కనకరాజులో వ్యక్తిని చూసినట్టే, వ్యవస్థను చూసినట్టే, వ్యవస్థకు ప్రతినిధిగా వ్యక్తిని చూశారు. ఇక్కడ వ్యవస్థకు ప్రతినిధిగానే వ్యక్తి గ్యారంటీ. అక్కడ బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఈగో ప్రాబ్లం. ఇక్కడ మనం అంటున్నాం వ్యవస్థ వ్యవస్థని, ప్రభుత్వం కూడా వ్యవస్థే కదా లెక్క అయితే. మరి ఆ వ్యవస్థకి ఈయన గౌరవం ఇచ్చి, అదే కదా, ఆ వ్యవస్థకి ఈయన గౌరవం ఇచ్చి ఉంటే అడిగి ఎన్నికలు పెట్టే రద్దు చేసేవాడు కదా.
బేసిక్గా. అయితే వ్యవహార శైలి కరెక్ట్ కాదు, ట్రీట్ చేస్తుంది. కానీ ఇక్కడ మరి ఎవరి నిర్ణయాధికారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరి నిర్ణయాధికారం ఎక్కువ? రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషనర్కే. అవును, నో డౌట్. ఆయన అడిగి ఆయన కావాలనుకున్న ఒకటి పెట్టచ్చు, వద్దనుకుంటే వాయిదా వేయచ్చు. ఆ హక్కు ఆయనకుంది. అదే సందర్భంలో ఆయనకు బాధ్యత ఉంది, ప్రభుత్వంతో మాట్లాడుకుని చేయాలి. అంటే ప్రభుత్వం అంటే జగన్ కాదు, చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీ అనేటువంటి వాళ్ళు ప్రభుత్వం రిప్రజెంటేటివ్, అంటే అధికారిక సీఎం, అధికారుల్లో సీఎం చీఫ్ సెక్రటరీ. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళతో నువ్వు ఇంటరాక్ట్ అవ్వాలి, ఈవెన్ బిఫోర్ అయినా సరే. ఇప్పుడైనా వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు, వాళ్ళు ముఖ్యమంత్రి తరఫునే ఇస్తారు. ముఖ్యమంత్రి ఉద్దేశమే వాళ్ళు ఇస్తారు, నిజమే. అది ముఖ్యమంత్రి ఇన్ఫ్లుయెన్సే. నువ్వైనా ఇంతకుముందు అదే కదా చేసింది, ఇన్ఫ్లుయెన్సే కదా. ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగానే కదా చేసింది. అప్పుడేమో మన ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించకుండా, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఎన్నికలు అడ్డుపడుతున్నారని చెప్తే ఏం ఉపయోగం? పబ్లిక్లోకి ఒక సింప్టమ్ వెళ్ళిపోయింది ఈ వ్యవస్థ. ఇప్పుడు ఈ ఓ రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వెర్సెస్ తెలుగుదేశం, వైసీపీ వెర్సెస్ తెలుగుదేశం. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇటు టీడీపీ ఖాతాలో జమ అయిపోయింది, తమకి తాము చేసుకుంది. ఈవెన్ ఇప్పుడైనా పెట్టచ్చు, పెట్టద్దు అనే పెట్టడానికి ఆయనకు అధికారం లేదని ఎవరు అంటలా, ఆయనకు ఆ రైట్ ఉంది. ప్రొసీజరల్, ఆ ప్రొసీజర్ పరంగా ఇప్పుడు ప్రొసీజర్లోకి వచ్చాడు ఆయన, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రొసీజర్ తప్పుతోంది. ప్రభుత్వం ప్రొసీజర్ ప్రకారం అయితే ఎన్నికలు నిర్వహించాలి ఆయన అన్నాక. లేదు, ప్రభుత్వం చెప్పింది బాధ్యతగానే ఈ అని చెప్పింది, కానీ అది కన్విన్సింగ్ ఆన్సరా? ఇదే ప్రభుత్వం పక్కన మేము ఎన్నికలు ఇది కరోనా కట్టడి చేసామని, ఇంకో పక్కన మా అంత అద్భుతం ప్రపంచంలో ఎవరు లేరు, భారతదేశంలోనే నెంబర్ వన్, ప్రపంచ దేశాల వాళ్ళు కూడా మమ్మల్ని అభినందించారని చెప్పి అంత అభినందించినప్పుడు ఎన్నికలు నిర్వహించడం నీకు జాతి కాదంటే అంత ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేది. కంట్రోల్ చేసినట్టే చేయనట్ట, కంట్రోల్ చేసిన వాడివి ఎన్నికలు వద్దంటున్నావు, నిన్ను తిట్టిన వాళ్ళేమో ఎన్నికలు నిర్వహించమంటున్నారు, కంట్రోల్ అయిపోయింది. ఎన్నటిదాకా టీడీపీ ఏముంది, ఆంధ్రాలో దుర్మార్గం ఎందుకు పనికిరాదు, ఈయనకి అనుభవం లేని సీఎం, చేత కావట్లేదు, పనికిరానోడని తిట్టింది. ఇప్పుడు అదే కరోనా అడ్డదిడ్డంగా ఉంది, కంట్రోల్ చేయడం జాతకాలేదు. ఇప్పుడు కరోనా కట్టడైపోయింది, నువ్వు ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షం అంటుంది. వీళ్ళేమో నిన్నటిదాకా కరోనాను కట్టడి చేసిన కరోడాలం మేము, భారతదేశంలోనే ఎవడి వల్ల కానివాళ్ళం మేము, అనవసరంగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు అన్నోళ్ళు వీళ్ళేమో, సెకండ్ వేవ్ ఉంది ఇంకా భయం ఉంది, పల్లెల్లో ఇంకా తగ్గలేదు, ఎన్నికలకు వెళ్ళొద్దు అంటున్నారు వీళ్ళు. అంటే సక్సెస్ అయ్యామన్నోళ్ళు ఏం ఫెయిల్ అయ్యామంటున్నారు, ఫెయిల్ అయ్యారని చెప్పిన వాళ్ళు ఏమో సక్సెస్ అయ్యామంటున్నారు. ఇది వాళ్ళ వాళ్ళ డబుల్ స్టాండర్డ్. కానీ ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో కయ్యానికి కాల్ దివ్వి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళగలరా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు జరగకుండా ఆపి సాధించగలరా? అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే కొన్ని కొన్ని మొండితనాలు ఉంటాయి. ఆయన మన పేరేంది ఎన్టీఆర్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ఈయన ఆ మొండితనాలు వాళ్ళ అభిమానులకి హీరోయిజాలు. మిగతా ఇప్పుడు కాంగ్రెస్లో అధిష్టానం ఓ పక్కన సీరియస్గా ఉన్నప్పుడే కదా ఆవిడ ఇప్పించుకుంది రెబల్కి, భానుమతికి టికెట్ స్వయంగా తను చేసి పెట్టింది. అట్లాగే ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థ, లేకపోతే తిరుపతి మిరాసి వ్యవస్థ, కర్ణముల వ్యవస్థ తీసవతల పడేయలేదా? అప్పుడు అందరూ తిట్టిపోసిందే కదా, మరి ఆయన తర్వాత హీరోని అయ్యాడు కదా, అయితే ఇప్పుడు ఆయన్నే ఆదర్శ పురుషుడిగా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగే కదా, ఆయన స్ట్రాంగ్ డేష్ మోడీని ఢీకొట్టినటువంటి వాడు అనే కదా స్ట్రాంగ్, అప్పుడు అందరూ తిట్టిందే కదా ఆయన్ని, అంటే ఆయన పార్టీ వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరూ తిట్టిందే కదా. అయితే ఆయన మిగతా పార్టీలోళ్లలో కూడా 10 మందిలో 10లో 9 మందితో అప్రిషియేట్ చేయించుకుంటాడు ఆయన. ఈయనకి అది జాత కాదు, నేను ఇట్ట వెళ్తున్నాను అంతే అనే మెంటాలిటీ అయింది. కాలం డిసైడ్ చేస్తుంది. యాక్చువల్గా అయితే రేపొద్దున కోర్టు ద్వారా ఎన్నికలు నిర్వహించక తప్పదు, ఈలోపుగా కరోనాతో ఏం చేయమంటారు అంటారు, కోర్టు దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వాలి, అప్పటిదాకా ఇష్యూ ఉంటుంది. కోర్టుకైతే ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది, రాజ్యాంగ వ్యవస్థను అడ్డుకుంటోందన్న కోపం సుప్రీంకోర్టు దాకా ఉంది. అంటే ఇప్పటికే టీడీపీ వ్యవస్థలను మేనేజ్ చేస్తుంది అనేది ఒక ముద్ర పడిపోయింది. న్యాయ వ్యవస్థ కానివ్వండి, ఏదైనా రకరకాల ఆరోపణలు వచ్చేసినాయి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేసేదాకా వెళ్ళింది సుప్రీంకోర్టుకి. అంటే ఇప్పుడు ఈ వ్యవస్థను కూడా, ఎలక్షన్ కమిషన్ను కూడా ఆయన ఒక ఒత్తిడికి గురవుతున్నారే, అంటే టీడీపీ ప్రోద్బలమే, టీడీపీ ఒత్తిడే, రాజకీయ కోణంలో అలా చూడొచ్చా? అంటే టీడీపీ ప్రోద్బలం అనేది ఎన్నికలు నిర్వహించమంటాం, నాట్ ఓన్లీ టీడీపీ. నేను ఇందాక అదే చెప్పింది, తెలుగుదేశం తన ఒక్కతే చేయదు, ఎప్పుడు కూడా 4 నంటేసుకుని వస్తుంది.
ఇప్పుడు చూడండి ఎన్నికలు నిర్వహించొద్దని ఎవడన్నా అంటున్నాడా? బీజేపీ వద్దంటుందా, జనసేన వద్దంటుందా, సిపిఐ అంటుందా, సిపిఎం అంటుందా? అంటే అట్లా తన మాటకి నాలుగు మాటలని యాడ్ చేయించుకోగలుగుద్ది. అది పొలిటికల్ మేనేజ్మెంట్, అది జగన్కి జాత కాదు. తను ఒంటెత్తుపోకడే, నేను చేసేది కరెక్ట్, మిగతా వాళ్ళంతా ఆఫ్టర్ ఆల్ అనే క్యారెక్టర్. తెలుగుదేశం ఏంటంటే నేనే నెంబర్ వన్, బట్ మిగతా వాళ్ళందరికీ నేనే లీడర్ని అనేటువంటి కోణంలో ఉంటూ ఉంటుందన్నమాట. అంటే కొన్ని కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే డేరింగ్ డెసిషన్స్ అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో చూసుకుంటే గురుమూర్తి గారి పేరు అనౌన్స్ చేశారు అభ్యర్థిగా వైసీపీ తరపు నుంచి. అంటే అక్కడ ఆల్రెడీ మరణించిన ఆ కుటుంబానికి, బలిదుర్గా ప్రసాద్ గారి కుటుంబానికి కాదని ఇప్పుడు వేరే వ్యక్తిని, అంటే పెద్దగా ప్రజలకు తెలియని వ్యక్తి ఆ అభ్యర్థి పేరు ఖరారు చేయడం డేరింగ్ డెసిషన్ అనుకోవాలా, లేదంటే మనకున్న బలం ఎలాగైనా గెలిపిస్తుందని అనుకోవాలా? ఆయన పార్టీ పరంగానే తీసుకుంటాడు, అవతల వాళ్ళని గొప్పవాళ్ళుగా ఆయన చూడడం. జగన్ కంటే గొప్పోడు ఉన్నాడని జగన్ ఒప్పుకుంటాడా? ఆయన యాంగిల్లో, ఆయన యాంగిల్లో నాకు తెలిసి మోడీ ఒక్కడే గొప్పోడు ఆయన కంటే, అది కూడా ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి. అదే రేపు బీజేపీతో గొడవ వస్తే మోడీ కూడా ఆఫ్టర్ ఆల్ అన్నీ అనే రకం ఆయన. ఎందుకంటే అదో ఈ చంద్రబాబు ఏమైనా ఒప్పుకుంటాడే ఏంటి ఆయనకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారని. అదే వాళ్ళకి లైఫ్, అదే బలం, అదే బలహీనత. ఈయనైనా అంతే. ఇప్పుడు బలిదుర్గా ప్రసాద్ గారు అంతకుముందు ఎవరికన్నా తెలుసా? ఇప్పుడు అంతే. టీడీపీకి అయినా కాకపోతే ఆయన రాజకీయ నాయకుడు కదా, గురుమూర్తి గారితో పోల్చుకుంటే ఆయన రాజకీయ నాయకుడు. పెద్దగా ఎవరికి పరిచయం ఉంది రాజకీయ నాయకుడికి? ఇప్పుడు కొంతమంది అధికార ప్రతినిధులన్నా కొంతమందికి పేర్లు తెలుసు, అంతకుముందు ఆయన పేరు ఎవరికి పరిచయం ఉంది? పెద్దగా లోకల్గా ఐడియా ఉండి ఉండొచ్చునేమో, కానీ ఏకంగా ఎంపీ అవ్వాలా? ఇప్పుడు అంతే ఉంటుంది ఆయన యాంగిల్, అట్లా ఉంటుంది. ఏది జగన్మోహన్ రెడ్డి గారు తను నియమించిన వాళ్ళు ఎంపీ కావాలని కోరుకుంటాడు, కానీ ఆల్రెడీ పేరున్నోడి ఎంపీని చేశానంటే ఆయనకేం ఉరుకుతుంది? అంటే కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు అనుకోవాలి. ఎప్పుడైనా అంతే, వీళ్ళు వీళ్ళనే కాదు, ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీల్లో ఉండేటువంటిది వాళ్ళకంటే ఎవరు గొప్పోళ్ళు కాదనినే ఫీల్ అవుతారు. అలా గొప్పతనాన్ని ఎవరు కూడా అంటే నిన్న నిమ్మగడ్డ గారు మాట్లాడింది కూడా అదే, అంతా మీరు చెప్పినట్టు జరగాలనుకోవడం మీ భ్రమ అవుతుంది, నిర్ణయాధికారం ఫైనల్ నాదే అని. అంటే ఓకే, ఉప ఎన్నికల విషయం పక్కన పెడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నదే జరగాలి అని అనుకోవడం నిజంగా భ్రమే అయితే ఇంక ఎన్నికలు మరి ఖచ్చితంగా రెడీ అవ్వాలి కదా? అంటే రెడీ అవ్వాల్సిందే. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే నాకు తెలిసి ఎన్నికలు నిర్వహించడానికి ఏమీ అభ్యంతరం లేదు, కానీ చివరి నిమిషం దాకా సాగదీసి చివరిలో అంతా అయ్యాక అదిగో చూసారా వాళ్ళు అక్కడ మేనేజ్ చేశారు, ఇక్కడ ఈయన్ని మేనేజ్ చేశారు, తెలుగుదేశం వీళ్ళు ఒకటే, అంటే వీళ్ళందరినీ ఒక ఘాటిని కడితేనే ఓడిపోయినా వాళ్ళ మీద తొయ్యొచ్చు, వాళ్ళు వాళ్ళు మేనేజ్ చేసేసారని. గెలిచినా కూడా అదిగో వాళ్ళు అంత చేసినా కూడా మేము గెలిచామని చెప్పుకోవచ్చు. ఇంకోటి గెలిపించుకోవడానికి సింపతిని, ఇప్పుడు ఒక శత్రువుని సృష్టించుకున్నారు వాళ్ళు, ఆ శత్రువు బలహీనుడైన శత్రువు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటాడు కానీ గ్రౌండ్ లెవెల్లో అయితే ఓట్లు తెచ్చే క్యారెక్టర్ కాదు కదా ఆయన. ఏమన్నా ఈయన ఓట్లు చీలుస్తారా వైసీపీ ఓట్లు? కాదు కదా. అయితే వైసీపీ ఓట్ల గ్యాదరింగ్కి ఈయన్ని బూచిగా చూపెడుతున్నారు, అదిగో చూసారా ఆయన చంద్రబాబు ఒకటి, కాబట్టి మన వాళ్ళందరూ కలవండి, మనం వాళ్ళని ఓడట్టాలి, నిమ్మగడ్డను ఓడించాలంటే చంద్రబాబును ఓడించాలని అన్న అనకపో ఆశ్చర్యపోనక్కర్లేదు రేపు పొద్దున. నిమ్మగడ్డను ఓడించాలని నినదించిన ఏ కొడాలి నాని లాంటి వాళ్ళు ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే కానీ ఈ లోపల నిమ్మగడ్డ గారితో కయ్యానికి కాలు దూవడం వల్ల కొడాలి నాని గారు చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి, ఆల్రెడీ గవర్నర్ గారికి వెళ్ళిన ఫిర్యాదు కానివ్వండి, మళ్ళీ జరిగింది అంతా కోర్టు దృష్టికి తీసుకెళ్ళడం నిమ్మగడ్డ గారు, అంటే ఇప్పటికే న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొంటున్నారు, మళ్ళీ ఈ కొత్త ఇబ్బందులు ఇవన్నీ అవసరమా? ఇదివరకటి చిక్కులు వీళ్ళ పట్ల సింపతి వచ్చింది, ఇప్పుడు తెచ్చుకుంటున్నటువంటి చిక్కులు నోటి దోలకొద్ది అనే ఫీలింగ్ వస్తుంది జనానికి. ఇప్పుడు మాట్లాడాల్సినవి కాదు కదా, మొన్న అయిపోయింది. కూల్గా వ్యవహరించాల్సిన సందర్భంలో పీకేయండి పీకేయండి అంటే ఆయన పీకడం నీ వల్ల కాదు, పీకడానికి ప్రయత్నించి ఏం పీకలేకపోయారు, మళ్ళీ వచ్చాడే, మళ్ళీ ఎందుకు అది తెలివితేటలు? అక్కడ తీయాలంటే ఆయన జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి, మనిషిని వ్యక్తిగతంగా నిమ్మగడ్డ రేపు పొద్దున్న రిటైర్ అయ్యాక ఎవడు పట్టించుకోడు, అప్పుడు తెలుగుదేశం కూడా పట్టించుకోదు, అప్పుడు వేరు. ఇప్పుడైతే ఆ పదవిలో ఉన్నాడు, ఆ పదవికి తగ్గట్టుగా నువ్వు మాట్లాడాలా, ఉందాగా మాట్లాడాలా, అనవసరంగా ఆయన పీకేయడం నీ వల్ల అవుతుందా? రాజ్యాంగం ప్రకారం అయితే కనుక 2/3 మెజార్టీతో పార్లమెంట్లో పీకాలి, నువ్వు చేయగలుగుతావు, అది సీన్ లేదు, సైలెంట్ కూర్చో, ఆయన ఓన ఆయన చేసుకొని. నువ్వు అంతకైతే ఏమండే ఇట్లాంటి కష్టాల్లో కూడా ఎట్ట అన్నారు, మొన్న ఇద్దరు ఉన్నప్పుడు ఎట్ట అన్నారు, ఇప్పుడు 100 ఉంటే కూడా ఎట్ట అన్నారు, చూడండి వాళ్ళు ఎట్ట అంటూ అని చెప్పు జనం దగ్గరికి పో. అంతేకాని తిట్టడం ద్వారా ఆ వచ్చే సింపతిని నువ్వు అవతల వాళ్ళకి సింపతి తెస్తాను, నువ్వు నోటి తోల మనిషి అని చెప్పి. ఇప్పుడు ఒక చింతమనేని ఆ రోజున బాబు గారు వెనకేసుకురాబట్టినే ఇవాళ ఆ చింతమనేని ఓడిపోయాడు, ఆ బోండా ఉమాన్ వెనకేసుకొస్తేనే ఆ బోండానే ఓడిపోయాడు, బండారు సత్యనేమో ఆయనే ఓడిపోయాడు. అంటే
దౌర్జన్యాలు ప్రజలు హర్షిస్తారనుకోవడం భ్రమ. అది అనవసరంగా చేసుకుంటున్నారు వీళ్ళు వాళ్ళ కాళ్ళు. అంటే ఇది చాలా సీరియస్ గా వెళ్ళే వ్యవహారం అనేది కొంతమంది నిపుణులు చెప్తున్నారు. న్యాయస్థానాల ద్వారా ఈసారి ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్ల విషయంలో దీని విషయంలో చాలా సీరియస్ ఇది. ఇందులో ఒకటి చీఫ్ సెక్రటరీకి సీరియస్ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం కూడా ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం ఆల్రెడీ న్యాయస్థానం చెప్పాల్సింది చెప్పింది, సహకరించండి అని. అంటే అక్షంతలు వేసిందని మనం అంటాం మన భాష, కానీ ఈసారి ఇంకా అక్షంతలు వేసి వదిలిపెట్టదు, సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఆయన ఏం చేయడానికి ఉండదు దీంట్లో, చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రభుత్వానికి. కాబట్టి చీఫ్ సెక్రటరీ పడుద్ది. నువ్వు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు అడిగినప్పుడు కాదనడానికి ఏంటని, అయితే ఆవిడకే ఉంటుంది ప్రివిలేజ్. ఆవిడ ఏమంటది, అవునండి నా దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఇది, నేను చెప్తున్నది ఇది అంటది. అప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు? కోర్టు. అప్పుడు నీ దగ్గర ఉన్న మొత్తం మ్యాన్ పవర్ ఎంత, కరోనాకి ఎంతమందిని వాడుతున్నావు, అది తీసుకురా అంటది. అప్పుడు కరోనాకి అందరూ పనిచేస్తున్నట్టే ఇప్పటికి కూడా గ్రౌండ్ లెవెల్. అంటే వీళ్ళ దగ్గర ఉన్నది ఇంకొకటి జిల్లాల విభజన, జిల్లాల విభజనకు సంబంధించి అధికారులు ఆ పనుల్లో ఉన్నారు, ఇప్పుడు మేము మ్యాన్ పవర్ కేటాయించలేము అనేది. జిల్లాల విభజన అనేటువంటి దాన్ని ఇక్కడ చూపెడితే గనక అది వీళ్ళంతా వీళ్ళు చెడగొట్టుకున్నట్టు. అంటే జిల్లాల విభజన తర్వాతే ఎన్నికలు నిర్వహించే ప్లాన్ లో ఉంది వైసీపీ ప్రభుత్వం. ముందుగానే చెప్పాలి ఎన్నికల సంఘానికి, అది అవుతోంది కాబట్టి కొద్ది రోజులు ఆగండి అని. అంటే అలా ఎందుకు చెప్పలేకపోతున్నారు, చెప్పినా ఆగుతుంది అప్పుడు, ఒకవేళ చెప్తే ఆగలేదేమో. ఆగడానికి ఏమి ఉండదు ఇకప్పుడు. అంటే వీళ్ళు అనేది ఏంది, ఆల్రెడీ నోటిఫికేషన్ రాకముందు చెప్పుంటే వేరుగుండేది. ఎన్నికేషన్ రద్దు చేయలేదు కదా, నోటిఫికేషన్ వాయిదా వేశారు కాబట్టి వాయిదా అంటే మధ్యలో ఉన్నట్టు. ఎన్నికల మధ్యలో ఎన్నికల మధ్యలో ఉన్నాం మనం. మొదటి ఫేజ్ జరిగిపోయింది, ఏకగ్రీవాలు అయిపోయింది. రెండవ ఫేజు డైరెక్ట్ పోలింగ్ జరగాల్సిన టైంలో జరుగుతుంది. దానికోసం ఓ పక్కన జరిగి మధ్యలో నువ్వు ఎట్ట మార్చేస్తావు, అది మైనస్ అవుతుంది. అంటే ఇప్పుడు రాజకీయ కోణంలో చూసుకుంటే ఎందుకు గెలుపు భయంతో వెనక్కి తగ్గుతున్నారని అనుకోవాలా, లేదంటే ఓన్లీ ఒక వ్యక్తి గురించే వెనక్కి తగ్గుతున్నారని అనుకోవాలా? ఏం కాదు, యాక్చువల్గా ఈగో, ఈయన ఉండగా జరపద్దు, ఆయన మనల్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఆయన ఇబ్బంది పడి పోవాలి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం నిర్వహించాలి, ఆయన ఉంటే ఓడిపోతారన్ను ఇవన్నీ ఉత్తుతి మాటలు. లేకనైతే కనుక ఆయన ఉండగానే 20% ఏకగ్రీవాలి ఏముంటుంది. ఇంకోటి ఇక్కడ ఒక ఇష్యూని చాలా టాక్టికల్గా డైవర్ట్ చేశారు. ఏంటి అంటే నోటిఫికేషన్ రద్దు వైపుకి ఈయన ఆలోచన ఉంది. ఇప్పుడు ఈ గొడవలన్నిటి మధ్యలో నోటిఫికేషన్ రద్దు జరగాలి. ఇప్పుడు రేపొద్దునే ఈ మూమెంట్లో ఈయన గనక, అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏమని చెప్పారు, పార్టీల వాళ్ళు అడిగారు కాబట్టి ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. పార్టీల వాళ్ళు ఇంకోటి కూడా అడిగారు పాత నోటిఫికేషన్ రద్దు చేయమని. ఇప్పుడు ఆ వైపుకు పోనీల వీళ్ళు ఈ గందరగోళం మధ్యలో ఎన్నికలు కొనసాగించండి అనాలి, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వండి అంటే కనుక మళ్ళీ మొదటికి వస్తుంది ఛాలెంజులు సవాళ్ళు. అక్కడ ఇంకా మళ్ళీ తతంగం 2-3 ఏళ్ళు పడుతుంది, అప్పుడు మొత్తం ఆగిపోతుంది. అంటే వెనక్కి తగ్గే అవకాశాలు, ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా వైసీపీ ముందు ఎన్నికలు నిర్వహించకుండా? మార్చి వరకు తీవ్రంగా ఏ చీఫ్ సెక్రటరీ మీదనో కేసులు బుక్ చేయమనినో లేకపోతే కోర్టులో పనిష్మెంట్ వేస్తేనో అప్పుడు ఏమన్నా జరగచ్చు, లేదు అంటే ఏం కాదు, ఇట్లాగే ఉంటుంది వాళ్ళ వ్యవహారం. అంటే ఖచ్చితంగా ఫిబ్రవరిలో ఎన్నికలకు రెడీ అవ్వాల్సిందేనా వైసీపీ ప్రభుత్వం, ఇంకా వెనక తగ్గడానికి వేరే ఛాన్స్ అయితే లేదు. చూద్దాం మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ ఎటువంటి స్ట్రాటజీ అవలంబిస్తుంది, ఖచ్చితంగా ఫిబ్రవరిలో ఎన్నికలకు సిద్ధం కావాల్సిందేనా, వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాళ వీకెండ్ విత్ జర్నీ సాయి.